గారి ఫోటో లేకుండా మీటింగ్ జరగడం మేము ఫస్టే అబ్జెక్షన్ చేయడం. కాబట్టి దాన్ని వెంటనే వాళ్ళు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి సభను ప్రారంభించడానికి మేము ముందున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం ఎన్నో అవకతవకలు చేసింది, ముఖ్యంగా ఈ స్థానిక సంస్థలు లీడర్లకైతేమి అదేవిధంగా కార్యకర్తలకైతేమి విలువ ఇవ్వలేదు కాబట్టి ఇంత ఘోర అపజయం మూట కట్టుకున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఆ తప్పులు చేయకుండా అన్ని స్థానిక సంస్థలకు అన్ని అధికారాలు ఇస్తూ కార్యకర్తలను ముందు పెట్టుకొని గవర్నమెంట్ నడిపిస్తుందనేసి ఆశిస్తున్నాము. డిమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు ఏవైతే జెడ్పీటీసీలకి జెడ్పీ తరఫున అలకేటైనటువంటి ఫండ్స్ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇందులో అలకేట్ అయిన ఫండు, ఉపయోగించబడిన ఫండు, కంప్లీట్ అయిన వర్క్లు, ఇన్కంప్లీట్ అయిన వర్క్లు, జెడ్పీ కింద ఎమ్మెల్యేలకి మిగతా ప్రజాప్రతినిధులకు కూడా కేటాయించినటువంటి ఆ మొత్తం మీద పూర్తి స్థాయి శ్వేతపత్రం రిలీజ్ అయితే తప్ప గత ప్రభుత్వంలో జెడ్పీటీసీలకి నిధుల పరంగా ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థం కాదు. కాబట్టి మొదటగా మా డిమాండ్ శ్వేతపత్రం జెడ్పీటీసీలకి నిధులు అలొకేషన్. ఇక రెండోది, మామూలుగా ఇప్పటికీ సెప్టెంబర్ తోటి 3 సంవత్సరాలు అవుతుంది రాబోయే సెప్టెంబర్ తోటి, కానీ మాకు తెలిసినంత వరకు 2 దఫాలుగాను 3 దఫాలుగాను 6 నుంచి 8 నెలల పాటు జీతాలు మాత్రమే జెడ్పీటీసీకి పడ్డాయి. 6 నుంచి 8 నెలలు, అది కూడా కొంతమందికి పూర్తిగా పడలేదంటున్నారు, కొంతమందికి 6 నెలలని మాకు తెలుస్తుంది, కొంతమందికి 8 నెలలని తెలుస్తుంది. అసలు జెడ్పీటీసీ శాలరీస్కి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి? ఆ ప్రొసీజర్లో ఇంతవరకు నిజంగా ఎన్ని నెలలకు జీతాలు వేశారు, ఇంకెన్ని నెలలకు జీతాలు వేయలేదు అనేది కూడా మా మొదటి డిమాండ్. దీని మీద కూడా అట్లీస్ట్ రాబోయే సర్వసభ్య సమావేశం లోపలైనా కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది మా రెండోది. ఇక మూడోది, మామూలుగా వైసీపీ ప్రభుత్వం పడిపోవడానికి ప్రజలు ఇంత ఫుల్ మెజారిటీతోటి తెలుగుదేశాన్ని, జనసేనను, ఎన్డీఏ కూటమి కలిసినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులకి గతంలో విలువ ఇవ్వలేదు. ఆ ప్రజాప్రతినిధులకి విలువ ఇవ్వకపోవడంలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే ప్రోటోకాల్ ప్రొసీజర్స్ ఎవరు ఫాలో అవ్వరు. ప్రజాప్రతినిధులు పిలవడం కానీ, పిలిచి వాళ్ళకి ప్రాధాన్యతా క్రమంలో కూర్చోబెట్టడం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి ముందే వివరించి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ తీసుకోవడం కానీ జరగలేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా ఇవాళ నుంచి అయినా సరే సీఈఓ ద్వారా కానీ, చైర్మన్ ద్వారా కానీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకి పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇప్పటి నుంచైనా జెడ్పీటీసీలే కాదు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చివరికి వార్డు మెంబర్ వరకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చే ప్రోటోకాల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పటి నుంచైనా సరే ప్రజాప్రతినిధికి విలువ పెరిగి ఈ ప్రభుత్వంలోనైనా సరే ప్రజాప్రతినిధులు ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయడానికి చాలా ప్రాధాన్యతా క్రమంలో ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ